సక్సెస్తో మరోసారి రష్మిక మందన పేరు మార్మోగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో రణబీర్తో పోటీ పడుతూ నటించిన ఈ భామకు మంచి పేరు గుర్తింపు దక్కింది. బాలీవుడ్లో వరుస వైఫల్యాల తర్వాత తనకు యానిమల్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇప్పుడు పుష్ప సీక్వెల్లో శ్రీవల్లి పాత్రలో మరోసారి అదే స్థాయిలో ముద్ర వేయాలని బలంగా కోరుకుంటోంది రష్మిక మందన. ఈ ఏడాదితో రష్మిక మందన వినోద పరిశ్రమలో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన కెరియర్లో ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి ఈ అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. జీవితంలో సరైన ఎంపికలు తనను ముందుకు నడిపించాయని ఆనందం వ్యక్తం చేసింది. సార్లు మీరు ఆగి ఆలోచిస్తారు, పాపం ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అని. నేను చాలా సంతోషిస్తున్నాను ఇదంతా జరిగినందుకు. ప్రోత్సహించిన మీ అందరికీ కృతజ్ఞతలు. శాంతిగా సంతోషంగా ఇది నేను ఎప్పుడూ కలలుకనేది. నేను కొన్ని గ్రహించలేకపోయాను. నాకు తెలియని దానివైపు పరిగెడుతూనే ఉన్నాను. కానీ సరైన వ్యక్తులతో ప్రయాణించడం వల్ల మీరు కొన్నిసార్లు పాజ్ చేయవలసి ఉంటుందని తెలుసుకున్నాను. ఇదే లిల్ అమ్మాయి కలలు కంటూ పెరిగింది అని రష్మిక ట్వీట్ చేసింది. కిరాక్ పార్టీ చిత్రంలో విజయవంతమైన అరంగేట్రం తర్వాత రష్మిక అంజనీ పుత్ర, చమక్ వంటి పలు కన్నడ చిత్రాల్లో కనిపించింది. 2018లో తన పరిధిని విస్తరించింది. నాగశౌర్య చెలవుతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. గీతా గోవిందంతో, విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఈ సినిమా తన కెరియర్కి ఒక బిగ్ బ్రేక్నిచ్చింది. దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవరు వంటి చిత్రాల్లో టాలీవుడ్లో అగ్రకథానాయికగా ఎదిగింది. బాలీవుడ్ అరంగేట్రం చిత్రాలు మిషన్ మజ్ను, గుడ్ బై ఆశించినంత విజయాలు సాధించలేదు. ఇప్పుడు యానిమల్తో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాగా తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం అందుకుంది. పుష్పలో శ్రీవల్లిగా మెప్పించి ఇప్పుడు పుష్ప 2లో ఆ పాత్ర కొనసాగింపులో అదరగొట్టబోతుంది రష్మిక మందన. Yeah.